Hi friends, good morning. Welcome to Star India Academy. Corona ki sambandhinchina 20 classes ni manam continue chestunnam. Ee roju ki sambandhinchina 20 topic endante ninna maniki ante ee roju vachina newspaper lu ee corona spread anedi vipareetanga perigipotha undi ani cheppesi maniki vachina news vachindi. Ante konni padajalu aduthunnaru local transmission vachindani లేకుంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ పెరిగిపోయిందని. సో దీనివల్ల దేశంలో మన భారతదేశం కూడా ఇటలీని దాటిపోయి ప్రమాద స్థితిలో రానున్నదని చెప్పేసి ఒక రెండు టెర్మినాలజీస్ మనకు అనిపిస్తుంది, లోకల్ ట్రాన్స్మిషన్ అని కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అని చెప్పేసి అంటున్నారు. సో దీంతోపాటు ఇంకొక మనకి బర్నింగ్ ఇష్యూ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 6 మంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 మంది చనిపోయారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి తూర్పుగోదావరి జిల్లాలో 1 వ్యక్తి చనిపోయాడు, తర్వాత 6 మంది చరికి విభిన్న జిల్లాలో చనిపోయారు. ఒకటి ఫస్ట్ కేసు ఖైరతాబాద్లో మనకి ఒక ముస్లిం చనిపోయాడు, హైదరాబాద్లోని ఖైరతాబాద్ ప్రాంతంలో. తర్వాత కరీంనగర్ జిల్లాలో ఇలా కొన్ని తీసుకుంటా ఉన్నప్పుడు చాలామందికి చిక్కినాయి. దీని మెయిన్ సెంటర్ ఎక్కడంటే ఢిల్లీలో మనకి ఒక సమావేశం జరిగింది, మత సంబంధమైనటువంటి సమావేశం నిజాముద్దీన్లో జరిగిందని. మార్చి 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరిగిందని నిజాముద్దీన్ ప్రాంతంలో ఒక మత సంబంధమైన ముస్లిం మత సంబంధమైన సమావేశం జరిగింది. ఇక్కడ నుంచి ఇండియాలో ఎక్కువగా లోకల్ ట్రాన్స్మిషన్స్ వచ్చినాయని చెప్పి చెప్తున్నారు. అసలు ఏంటి, అసలు నేను ఈరోజు తీసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే అసలు ఆరిజిన్ కొంత మనము ఎక్కడి నుంచి వచ్చింది అనేది లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను. ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది, ఈ ఆరిజిన్ అయిన అక్కడి నుంచి ఇది చైనాలో ఆరిజిన్ అయిందని మనకు తెలుసు, ఇక్కడి నుంచి ఇండియాకి ఎలా వచ్చింది, ఇండియా నుంచి లోకల్, ఇలాగా కొన్ని స్టేజెస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు నేను కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఢిల్లీలో నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల వైరస్ స్ప్రెడ్ అయింది, ఇక స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని చెప్పేసి 4 స్టేజ్లు ఉన్నాయి. స్టేజ్ 1 వచ్చరికి విదేశీయాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని స్టేజ్ 1 అంటారు, స్టేజ్ 2ని లోకల్ ట్రాన్స్మిషన్ అంటారు, స్టేజ్ 3 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటారు, స్టేజ్ 4 వచ్చరికి ఎపిడెమిక్ అంటారు. సో ఈ ఎపిడెమిక్ అంటే ఏంటిది, ఈ లోకల్, ఇదిని మనం చూద్దాం. ఎందుకంటే ఇది ప్యూర్ సబ్జెక్ట్ అన్నమాట. మనకి బయాలజీ రిలేటెడ్గా గ్రూప్ 1, గ్రూప్ 2లో క్వశ్చన్స్ రావడానికి చాలా అవకాశం ఉన్నటువంటి ఏరియా. అంటే కరోనా గురించి చాలా వాళ్ళు జనరల్ న్యూస్ ఇస్తున్నారు, కానీ ఇక్కడ జనరల్ న్యూస్ కాదు మనం మాట్లాడుకునేది, సబ్జెక్ట్ రిలేటెడ్గా, కాంపిటీషన్ రిలేటెడ్గా, మనం ఎలా రేపొద్దున కంప్లీట్ అవ్వాలి, జాబ్ ఎలా పొందుకోవాలనే విషయాల్లో నేను ఈ స్టేజెస్కి సంబంధించి ఒకటి 1 బై 1 మనం ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. నెక్స్ట్ 1. సో కరోనా వైరస్ ట్రాన్స్మిషన్ ఎలా వస్తూ ఉంది అంటే కొన్ని క్యారియర్స్ ఉంటారు, అంటే వాహకాలు అంటారు అన్నమాట, వాహకాలు అంటారు. యాక్చువల్గా కరోనా వైరస్ అనకూడదని చెప్పుకున్నాం మనం, కోవిడ్-19 అని చెప్పుకున్నాం, కరోనా వైరస్ డిసీజ్ 19, లేకుంటే ఏమన్నచ్చు దీన్ని మనము సార్స్ కరోనా వైరస్ 2 అని కూడా పిలుచుకోవచ్చు. ఇది ఈ వైరస్ ఏమైందంటే మనకి చైనాలో స్టార్ట్ అయింది, అవుట్బ్రేక్ అయింది. అక్కడి నుంచి కొంతమంది వ్యక్తులు ఇక్కడ బ్యాట్ అంటారు గబ్బిలం, ఈ గబ్బిలం లాంటి ఆహారంగా తినటం వల్ల ఇలా వ్యక్తులకు మనిషికి వచ్చింది, ఈ మనిషి నుంచి మనిషికి ఇలా ట్రాన్స్మిషన్ అవుతూ ఉంది. ఇది జనరల్గా ఒక ఇమేజ్ చూపించాను, కానీ దీన్ని ఎలా ట్రాన్స్మిట్ అవుతూ ఉంది అన్న అంశాలు నేను కొన్ని విషయాలు మీకు డీటెయిల్డ్గా చెప్తాను. మనకి 1 వచ్చరికి మనకు జరుగుతున్న అంశం ఏంటంటే కోవిడ్-19 అన్నామంటే 2019లో చైనాలోని యూహన్ ప్రాంతంలోని మనకి స్టార్ట్ అయిందని చెప్పి చెప్పుకున్నాం. ఈ యూహన్ ప్రాంతంలో స్టార్ట్ అయినటువంటిది ఎప్పుడంటే డిసెంబర్ 31వ తారీఖున అఫీషియల్గా చైనా వాళ్ళు దీన్ని డిక్లేర్ చేశారు, ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు దీనికి ఏమని పెట్టుకున్నారంటే న్యూ ఎన్సిఓవి అంటారు, నావెల్ కరోనా వైరస్, అంటే కరోనా వైరస్లో కొత్త జాతి ఉద్భవించింది అని చెప్పేసి దీన్ని నావెల్ కరోనా వైరస్ అంటారు. నావెల్ అంటే నూతనమైనది, కొత్తది అని చెప్పేసి పిలుచుకున్నారు. రైట్, ఇక్కడ సీ ఫుడ్ మార్కెట్ అనేది మనకి చూసుకుంటాం, సీ ఫుడ్ మార్కెట్లో అక్కడి నుంచి వైరస్ స్ప్రెడ్ అయింది అని చెప్పి చెప్పుకున్నాం. అయితే ప్రాథమిక సోర్సు ఏంటనేది రీసెర్చ్లో పూర్తిగా తేలలేదు, కానీ ఎక్కువ మంది గమనిస్తున్నటువంటి అంశం ఏంటంటే
అది గబ్బిలాల వల్ల కావచ్చు, బ్యాట్ వల్ల అంటే ఎలుకల వల్ల కూడా రావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఇది అని అయితే మాకు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇది ఒకటి తీసుకుందాం. ఇది చైనాలో మనకి ప్రారంభమైంది. ఇప్పుడు చూద్దాం పాయింట్ ఏంటంటే, ఇది చైనా మార్కెట్ అనమాట. ఇది మనం చూస్తూ ఉంటే ఇవన్నీ అంటే కప్పలు, ఇవన్నీ పాములు, ఇవన్నీ ఎల్పిక్స్, ఇవన్నీ ఘోరంగా చూస్తుంటేనే చాలా గగ్గుర్లు పడుతూ ఉంది. ఇక్కడ నుంచి మనకి సోర్స్ అయినట్టుగా చెప్పుకుంటా ఉన్నాం మనం. ఇది చూస్తూ ఉన్నప్పుడు ఇకపోతే ఎక్కడి నుంచి ఎలా వస్తూ ఉంది అన్నప్పుడు, ఇది చైనాలో పుట్టింది. ఇక్కడ నుంచి మనం స్టేజెస్ మనం చూద్దాం. చైనాలో పుట్టింది, చైనా నుంచి భారతదేశానికి విదేశీయులు చాలామంది, మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు విదేశాల్లో పనిచేస్తున్నారు. ఈ ప్రదేశంలో మనకి ఇదంతా కూడా చైనా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా చైనా, ఇదంతా జమ్మూ కాశ్మీర్ బోర్డర్ నుంచి ఇలా తీసుకుంటూ ఉంటుంది, ఇదంతా చైనా కనిపిస్తూ ఉంది. ఈ చైనా నుంచి కొంతమంది విదేశీయులు అంటే కావచ్చు, లేకుంటే మన భారతీయులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ నుంచి మన దేశానికి వచ్చారు. ఇదొకటి. అంటే చైనానే కాకుండా ఇది పుట్టింది చైనా అయినప్పుడు కూడా చైనా నుంచి చాలా దేశాలకి స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు అంటే మనకి సెకండ్ వచ్చరికి థాయిలాండ్కి వెళ్ళిపోయింది. సెకండ్ వచ్చరికి థాయిలాండ్, ఇట్లా ఇరాను, తర్వాత వచ్చరికి సౌత్ ఏమంటారు సౌత్ కొరియా, తర్వాత ఇటలీ, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. అంటే ఇప్పుడు మొదటి దశ గురించి నేను మాట్లాడుకుందాం. మొదటి దశ ఏంటంటే, విదేశాల నుంచి వచ్చినటువంటి వారందరినీ, విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరినీ మనం ఫస్ట్ స్టేజ్ కిందగా చెప్పుకోవచ్చు. అంటే విదేశాల నుంచి ఎవరెవరు రావచ్చారంటే, మేబీ చైనా కావచ్చు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇటలీ కావచ్చు, సౌత్ ఆఫ్రికా, ఇది సౌత్ కొరియా కావచ్చు. ఈ దేశాల నుంచి కొంతమంది వ్యక్తులు వ్యాధిన బారి పడ్డారు, వ్యాధిని సోకించుకున్నారు. వీళ్ళు మన దేశానికి వచ్చారు. కాబట్టి వీళ్ళని మన దేశానికి వచ్చినటువంటి మొదటి పేషెంట్స్గా వీళ్ళని మనం చెప్పుకుంటాము. ఇప్పుడుగా ఈ వ్యాధిని మనం, ఈ వ్యక్తిని మనం తీసుకుంటా ఉంటే, అంటే ఇతను మనకి విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎయిర్పోర్ట్కి వస్తాడు. సపోజ్ ఈ పర్సన్ ఎవరో తెలియదు కానీ పాపము, సో ఈ వ్యక్తికి మనం వ్యాధి సోకింది అనుకుందాం. మన వ్యక్తికి ఇన్ఫెక్ట్ అయినాడు అని చెప్పి చెప్పుకుందాం. ఇన్ఫెక్ట్ అసలు ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది సార్ ఒక పాయింట్, అంటే ఇతను ఇన్ఫెక్ట్ అయినాడు అనమాట. ఈ వ్యక్తికి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఇతని, అంటే ఇతని ప్రయాణం చేసినటువంటి ప్రదేశంలో మనకి ఏరోప్లేన్ తీసుకుందాం. ఏరోప్లేన్లో నివసిస్తున్నటువంటి వ్యక్తులకి వ్యాధి రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు, ఇంటికి వస్తాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటిలోని కుటుంబ సభ్యులకి వ్యాధి చూడడానికి అవకాశం ఉంది. తర్వాత ఇది ఇతను ఆఫీస్కి వెళ్తాడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో ఉన్న వ్యక్తులకి రావచ్చు. లేకుంటే ట్రైన్లోనూ జర్నీ చేసో, లేకుంటే బస్సులోనూ జర్నీ చేసో ఇంటికి వెళ్ళి ఉండవచ్చు. ఈ వ్యక్తులు ఎక్కడైతే వ్యక్తి ప్రయాణం చేశాడో, ఈ తిరిగిన ప్రదేశాలంతట్లో కూడా వ్యాధి రావడానికి 100% అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తోందంటే, సో ఒక వ్యక్తికి కరోనా వ్యాధి మనకు ఉన్నది అనుకుందాం. ఈ వ్యక్తి తుమ్మాడు, ఈ వ్యక్తి తుమ్మినప్పుడు తుంపర్లు వస్తూ ఉంటాయి, డ్రాప్లెట్స్ అంటారు, తుంపర్లు అంటారు. ఈ తుంపర్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే గాలిలో ఇలా బయటకు వస్తాయి. ఒక వ్యక్తి తుమ్మినప్పుడు ఒక తుంపర్ని గనక మనం తీసుకుంటా ఉంటే దీంట్లో లక్షల కోట్ల కరోనా వైరస్, COVID-19 వైరస్లు ఉన్నాయని చెప్పేసి ఒక రీసెర్చ్ చెప్పారు. దీంట్లో ఒక గుండు సూదిని గనక మనం ముంచి తీస్తే ఆ గుండి సూది మనకి ఎన్ని వైరస్లు ఉంటాయంటే లక్షల సంఖ్యలో మనకి వైరస్లు ఉన్నాయి అని చెప్పేసి రీసెర్చ్లో చెప్పారు. ఎంత విపరీతంగా ఉంటుందో ఈ వ్యాధిని మనం చూడొచ్చు. ఇది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు విదేశాల నుంచి అంట, సో ఈ వ్యక్తి కుటుంబాన్ని కలిశాడు కాబట్టి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులందరికీ రావడానికి అవకాశం ఉంది. ఆఫీస్కి వెళ్ళాడు మనోడు, ఆఫీస్కి వెళ్తా ఆఫీసుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా అవకాశం రావడానికి అవచ్చు. అంటే ఇప్పుడు చూద్దాం, చూడండి. మొదటి దశ అన్నప్పుడు ఒకే ఒక పర్సన్ మనకు కనిపిస్తాడు ఇక్కడ. ఒకే ఒక పర్సన్ ఎవరంటే, ఈయన విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిత్వం. ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తి ఏమవుతున్నాడు అంటే ఇంటికి వెళ్తున్నాడు, తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాడు, ట్రాన్స్పోర్ట్ రవాణా చేస్తున్నాడు, జర్నీ చేస్తున్నాడు. వీళ్ళకు కూడా వ్యాధి రావడానికి అవకాశం ఉంది. వీళ్ళని ఏమంటాం సార్ అంటే లోకల్
పీపుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. లోకల్ స్టేజ్గా దీన్ని చెప్పు, లోకల్ ఏమంటా అంటే ట్రాన్స్మిషన్ స్టేజ్ అంటారు. ట్రాన్స్మిషన్ అంటే వ్యాప్తి చెందటము అంటారు. లోకల్లో మనకి ట్రాన్స్మిషన్ అవుతుంది కాబట్టి ఇది సెకండ్ స్టేజ్ అంటారు. అంటే మనకి ఇట్లా ముందని మనం మాట్లాడుతుంటే ఏంటంటే, ఇతను ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి, విదేశాల నుంచి వ్యాధి తెచ్చుకున్నాడు, ఇతను వెళ్ళి చాలామందిని కలిశాడు, ఇది సెకండ్ స్టేజ్ అవుతుంది. ఇది సెకండ్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో చెప్పుకున్నాం, ఇంటికి వెళ్తాడు కాబట్టి ఇంట్లో వాళ్ళు రవాణా సదుపాయాలు వాడతాడు, ట్రైన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడ ఆఫీస్కి వెళ్తాడు, ఇలా వస్తుంది. వీళ్ళందరూ ఎవరంటే మన లోకల్, మన దేశంలో ఉన్నారు. మన దేశంలో ఉన్నారు కాబట్టి లోకల్ లేదా స్థానికులు అంటారు. రెండో స్టేజ్లో ఉన్నది ఈరోజు భారతదేశం. ఈరోజు హిందూ పేపర్ అంటే 31 మార్చిలో మీరు ఫస్ట్ పేజీలో చూస్తే మీకు హిందూ పేపర్లు ఏమన్నాడంటే, ఇండియా స్టిల్ ఇన్ లోకల్ ట్రాన్స్మిషన్ అని చెప్పేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటికి కూడా భారతదేశం అనేది లోకల్ ట్రాన్స్మిషన్, స్థానికులకు మాత్రమే ఉన్నది అని చెప్తూ ఇంకా కొన్ని లైన్లు లోపలికి వెళ్ళి చదివితే ఏమవుతుందంటే, ఆయన కొంచెం లిటిల్ ఏమన్నాడంటే, లిమిటెడ్ అనే పదాన్ని వాడాడు. లిమిటెడ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ హోమ్ వాళ్ళు పదాన్ని వాడారు. కమ్యూనిటీ అంటే ఏంది చూద్దాం. ఇప్పుడు ఈ వ్యక్తి ఈ కుటుంబ సభ్యులకు, లేకుంటే ఆఫీసులో పనిచేసే వాళ్ళకి, తర్వాత బస్సులో కానీ ట్రైన్లో ప్రయాణం చేసిన వ్యక్తులకు అంటించి ఉండవచ్చు. వీళ్ళు ఏం చేస్తారు చూడండి. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి మనకు వస్తున్నప్పుడు, ఈ వ్యక్తి అంటే లోకల్ వచ్చింది మనకి, లోకల్ అంటే సెకండ్ స్టేజ్ కింద మనం చెప్పుకుంటాం. ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, లేకుంటే వైఫ్ అండ్ చిల్డ్రన్స్ ఉంటారు. ఇదే మనకి ఎగ్జాంపుల్ కరీంనగర్ ఈ ఢిల్లీకి సంబంధించిన అంశాలను కంపేర్ చేసి లింక్ పెడతాను, ఇక్కడ జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ కూరగాయల బజార్కి వెళ్ళచ్చు, లేకుంటే కిరాణా షాప్కి వెళ్ళచ్చు, లేకుంటే ఎక్కడైనా సరే తిరగడానికి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకని భారత ప్రభుత్వం మనకి లాక్డౌన్ విధించింది అంటే, ఇది మెయిన్ కారణం. లాక్డౌన్ విధించడానికి గల కారణాలు ఏంటి అని మనం చూస్తూ ఉన్నప్పుడు, లాక్డౌన్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటంటే, ద పర్సన్ స్టే వేర్ దెర్ ఈజ్, అతను ఎక్కడైతే ఉంటాడో అదే ప్రదేశంలో బయటికి రాకూడదు. ఎట్ ద సేమ్ వేరే వాళ్ళు కూడా ఇంట్లోకి రావడానికి అవకాశం లేదు. ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా బయటికి వెళ్లకుండా ఉండడాన్నే లాక్డౌన్ అంటారు. లాక్డౌన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఈ లోకల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, సపోజ్ నేనున్నాను అనుకోండి, వేరే వాళ్ళు ఫారెన్ వెళ్ళి మా ఇంటికి వచ్చారనుకుందాం, మా ఫ్రెండో లేకుంటే ఎవరన్నా వస్తే మా ఇంటికి వస్తే నేను వాడితో పడతిరిగాను, ఇప్పుడు నాకు కరోనా ఉన్నదని నా నుదుటిపైన ఎక్కడ రాసి ఉండదు జనాలకి, నేనేం చేస్తాను, కూరగాయల షాపులకు వెళ్తాను, కిరాణా ఎక్కడ పడితే అక్కడ బస్సు ఎక్కుతాను, సో కోచింగ్ సెంటర్కి వెళ్తాను, 100 మంది స్టూడెంట్స్ని కలుస్తాను, ఇట్లా రకరకాల ట్రైన్ ఎక్కుతాను, మెట్రో ఎక్కుతాను. ఏమవుతుంది, వేల మందికి సోకుతుంది. ఇటలీలో ఇదే జరిగింది. భారత ప్రభుత్వం లాక్డౌన్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఇదే కారణము. అంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇతరులకు అంటించకుండా చేసేదే లాక్డౌన్ అన్నమాట. ఎందుకని అంటే, థర్డ్ స్టేజ్కి వెళ్ళామంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషను చాలా కష్టం వస్తూ ఉంటుంది. ఎట్లా సార్ చూడండి, లోకల్ ట్రాన్స్మిషన్కి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్కి చిన్న తేడా ఉంది. లోకల్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటంటే, ఎవరి నుంచి వచ్చిందో మనం తెలుసుకోవచ్చు, ఇది మనకు బిట్ అనమాట. నోన్ పర్సన్ మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తాడు. ఇట్లాగా మా ఫ్రెండ్ ఎవరో మనకి చైనా నుంచి వచ్చాడు కాబట్టి మా ఇంటికి, ఆడు మా ఇంట్లో ఉన్నాడు కాబట్టి నాకు వచ్చిందని నోన్ తెలుస్తుంది. దట్ ఈస్ ద లోకల్. అప్పుడు ఏం చేయొచ్చు, ట్రీట్మెంట్ చేయటం చాలా ఈజీ. కమ్యూనిటీ అంటే నేను వెళ్ళి చాలా ప్రదేశాలు తిరుగుతున్నాను, దిల్సుఖ్ నగర్ వెళ్ళాను, ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్ళాను, అమీర్పేట వెళ్ళాను, ఓ అబ్బా చాలా ప్రదేశాలు తిరిగి వెళ్ళాను. ఇప్పుడు ఏమవుతుంది, నా వల్ల చాలామంది వ్యక్తులకి, స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీస్కి, అక్కడక్కడ పనిచేసేటువంటి జర్నీ చేసేటువంటి వాళ్ళందరికీ వచ్చింది. ఇక్కడ ఏంటంటే, అన్నోన్ ట్రాన్స్మిషన్ ఆర్ అన్నోన్ కాజ్ అంటారు. ఎవరి నుంచి వచ్చిందో తెలియదు. సపోజ్ నేను ఒక కోచింగ్ సెంటర్లోకి వెళ్ళాను, ఇక్కడ ఒక అబ్బాయికి నా వల్ల వచ్చింది, నా దగ్గర మాట్లాడాడు కాబట్టి, ఈడెళ్ళి 10 మంది స్టూడెంట్స్ 20 మంది స్టూడెంట్స్ మాట్లాడతాడు. ఇట్లా వెళ్ళిపోయి ఈ థర్డ్ స్టేజ్ కాస్త ఏమవుతా ఉందంటే, ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోతుంది.
ఫోర్త్ స్టేజ్ ఎలా ఉంటుందంటే మనకి ఎపిడమిక్ స్టేజ్ అంటారు. ఎపిడమిక్ అంటే అర్థమైందంటే గ్రీక్లో మనకి దీని అర్థం ఏంటో చూద్దాం. మీకు ఎపిడమిక్ అంటారు, ఎపి అంటే ఎబో అని అర్థం అనమాట, డొమిక్ అంటే డెమోస్ అంటారు ప్రజలు, అంటే ప్రజల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎపిడమిక్ అంటే దెర్ ఇస్ ఎ షార్ట్ పీరియడ్ అంటారు, షార్ట్ డ్యూరేషన్లో చాలా తక్కువ టైంలోనే రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటారు. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చదువుతాం కదా, అట్లాగే రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎపిడమిక్ అంటే అర్థమైందంటే రెండు కీ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. అతి తక్కువ కాలములో ఇన్ఫెక్షన్ వ్యాధి సోకేటువంటి విధానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు రిజల్ట్ ఏంటి సార్, ఎపిడమిక్ అంటే ఏంటి అర్థమైందంటే నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ ఎఫెక్ట్ అంటారు. ఎక్కువ మంది ప్రజల పైన చాలా తక్కువ టైంలో ఈ వ్యాధి అనేది సోకుతూ ఉంది, ఇది ఎపిడమిక్ అంటారు. ఇప్పుడు చూడండి, భారత ప్రభుత్వం దీన్ని లాక్డౌన్ను కంటిన్యూ చేస్తుందా లేదా అనేది సెకండరీ. యూనియన్ హెల్త్ మినిస్టర్ని క్వశ్చన్ అడిగినప్పుడు ఇందులోనే రాశాడు ఈరోజు పేపర్లో, దాన్ని క్వశ్చన్ని మీడియా వాళ్ళకి ఆన్సర్ చెప్పకుండా దాటేసుకుని వెళ్ళిపోయి అంటారు. దేర్ ఇస్ అ ఛాన్స్ టు కంటిన్యూసింగ్ ఆఫ్ దిస్ లాక్డౌన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సెకండ్ స్టేజీని మనము లోకల్ అన్నాము, థర్డ్ స్టేజీని కమ్యూనిటీ అన్నాము, ఫోర్త్ స్టేజీని మనము ఎపిడమిక్ అన్నాం. ఒక వీడియో చేస్తాను ఎపిడమిక్ అంటే ఎండమిక్ పాండమిక్ హైపర్ ఎండమిక్ అని చెప్పేసి, ప్యూర్ సబ్జెక్ట్ బయాలజీ. ఇక్కడ ఈ అంశాన్ని మనం తీసుకోవాలి. ఇక్కడ తీసుకుంటా ఉన్నప్పుడు ఇది మనకు అనిపిస్తున్నటువంటి అంశం. ఇక్కడికి వచ్చినప్పుడు మనము ఇక్కడైతే మనం వ్యాధిని లాక్డౌన్ వలన మనము కట్టడి చేసుకోవచ్చు. లాక్డౌన్ని మనము కంట్రోల్ చేసుకోకుండా బయటకు వెళ్తే, ఈరోజు ఒక టీవీ నైన్ ఒక చూశాను నేను, ఒక వ్యక్తి శ్రీనగర్ కాలనీలో టీవీ నైన్ అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు అబ్బాయి అంటే గోధుమ పిండి కోసం వెళ్తున్నాను అన్నాడు. ఏం గోధుమ పిండి మరి అక్కడ లేదంటే, అక్కడ ఆశీర్వాద గోధుమ పిండి లేదు అందుకే ఇంకో ప్రాంతానికి వెళ్తున్నాను అన్నాడు. ఏం బుద్ధి లేని వ్యక్తి క్యాండిడేట్ చూడండి. ఇలాంటి క్యాండిడేట్ల వల్ల ఏమవుతుంది సార్ అంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఇట్లా కమ్యూనిటీకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ చేయటము చాలా కష్టమైన పరిస్థితి. ఈరోజు కమ్యూనిటీలోకి వచ్చినటువంటి దాటి వెళ్ళిపోయినటువంటి ఏకైక దేశం ఏంటంటే ఇటలీ. ఇటలీ దేశం ఎపిడమిక్ అంటారు, పిట్టలు రాలినట్టు రాలిపోతూ ఉన్నారు జనాలు ఇక్కడ. సో కాబట్టి ఇండియా అనేది అకార్డింగ్ టు ది టుడే సిచ్యువేషన్ నేను చెప్తున్నాను, మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే లోకల్ ట్రాన్స్మిషన్ ఉన్నది, తర్వాత కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ చాలా తక్కువగా ఉంది అన్నారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇది మెయిన్ పాయింట్ నేను వీడియో చేయడానికి కారణం. ఢిల్లీలోని ఢిల్లీలో జరిగినటువంటి నిజాముద్దీన్ ప్రాంతం, ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఒక మత సంబంధమైనటువంటి ముస్లిం కార్యక్రమం జరిగింది. దీన్ని కండక్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే తబ్లిక్ ఏ జమీద్ అనేటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు. తబ్లిక్ ఏ జమీద్ అనేటువంటి వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని పెట్టారు, మత సంబంధమైనటువంటి విశ్వాసాన్ని బలపరచడం కోసం, స్ట్రెంథనింగ్ ఆఫ్ దేర్ ఫెయిత్ అంటారు, బలపరచడం కోసం జరిగినటువంటి సమావేశంలో విదేశాల నుంచి చాలామంది మత బోధకులు ప్రీచర్స్ అంటారు ఇండోనేషియా నుంచి వచ్చారు. ఇండోనేషియా ముస్లిమ్స్ ఎక్కువనటువంటి దేశం ఇది. ఇండోనేషియా తర్వాత వచ్చరికి మలేషియా నుంచి, నెక్స్ట్ ఉన్న వచ్చరికి సౌదీ అరేబియా, కజకిస్తాన్ అంటారు కజకిస్తాన్. ఇది మనకి రేపొద్దున బిట్రాడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. మన ఏది మన ఇండియాలో లోకల్ ట్రాన్స్మిషన్ పెరగడానికి లేకుంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఇంకా పెరగబోవడానికి కారణం ఏంటంటే విదేశాల నుంచి వ్యాధి అంటించుకొని వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. అయితే ఇది మార్చి 13వ తారీఖు 15 నుంచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది. ఇక్కడ దాదాపు 2000 మంది అటెండ్ అయినారని చెప్తున్నారు. దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచి ఎస్పెషల్లీ ఏపీ నుంచి 500 మంది ఎక్కువ మంది అటెండ్ అయ్యారని ఈరోజు ఈనాడు పేపర్ రిపోర్ట్ ఇది. వీళ్ళు ఏం చేశారు సార్ అంటే 500 మంది ఇచ్చినటువంటి మత బోధకులు ఎవరైతే ఉంటారు, మతాన్ని ప్రీచర్స్ అంటారు, మత బోధకులు ఏం చేస్తారు సార్ అంటే ఢిల్లీలో ఈ సమావేశం అయిపోయిన తర్వాత విభిన్న రాష్ట్రాలకు వెళ్ళి ఆ రాష్ట్రాలలో కూడా మళ్ళీ మత బోధ చేస్తారు వీళ్ళు. ఈ సందర్భాలు చెప్తాను చూడండి. ఇక్కడ ఏం జరిగింది అని మనం తీసుకుంటాం, లాక్డౌన్ విధించింది, మనం ఏం చేయాలి సార్ అంటే సోషల్ డిస్టెన్స్ పెట్టి మెయింటైన్ చేయాలి. సార్ ప్రతోడు సోషల్ డిస్టెన్స్ ను మీరు కూడా అట్లానే చెప్తారు సార్ అంటే నేను అలా చెప్పను, ఫిజికల్ డిస్టెన్స్ అంటారు.
ఫిజికల్ డిస్టెన్స్ అంటే మనిషి నుంచి మనిషికి భౌతికంగా ఒక మీటర్ దూరము. ఎగ్జామ్లో ఒక మీటర్ని అడగడు, ఏమంటాడు, 3 అడుగుల దూరము. వాడికి డిఫరెంట్ క్వశ్చన్ మనకు తీయడానికి అవకాశం ఉంది. మనిషి నుంచి మనిషికి దూరంగా 3 అడుగుల దూరం పాటించినట్లయి ఇంట్లో మూసుకొని ఇంట్లో కూర్చుంటే మాత్రము తప్పనిసరిగా మనము కమ్యూనిటీ స్టేజ్కి వెళ్లకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు వచ్చిందని యూనియన్ గవర్నమెంటే చెప్తా ఉంది. ఇక ఎపిడెమిక్గా మారిపోయిందిరా అంటే మనం ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి కడుక్కుందాం, దూరంగా ఉందాం. ఏంటి, చేతులు. సో కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే మన జీవితాలను మనం కాపాడుకుంటాం, లేకుంటే సో మరొక ఇటలని తలపించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. కంటిన్యూగా ఉందాం. నెక్స్ట్ వీడియో ఎపిడెమిక్ ఎండెమిక్ పాండమిక్తో పాటు గ్రూప్ 1 సిరీస్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే ఢిల్లీలో నుంచి అటెండ్ అయినటువంటి ఒక గ్రూప్ ఫ్యామిలీ ఎవరంటే కరీంనగర్ వాసులు. తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్ వాసులు అటెండ్ అయ్యారు. సో ఢిల్లీలో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది ముస్లిం మత బోధకులు కరీంనగర్ వచ్చారు. ఢిల్లీ మత బోధకులు ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చినప్పుడు కరీంనగర్ వచ్చినప్పుడు ఈ వ్యక్తితో వీళ్ళతో పాటు ఒక అబ్బాయి బాగా తిరిగాడు. ఒక అబ్బాయి, ఒక యంగ్స్టరు, ఒక వీళ్ళతో పాటు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించి తిరిగాడు. ఇప్పుడు ఏం జరిగింది సార్ అంటే, ఈ మత బోధకుల నుంచి ఈ అబ్బాయికి వచ్చింది. ఈ అబ్బాయికి వచ్చి, ఈ అబ్బాయికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఇల్లు ఉంటుంది కదా, వాళ్ళ పేరెంట్స్కి కూడా వచ్చింది ఇప్పుడు. సో వాళ్ళ పేరెంట్స్ ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. అంటే వీళ్ళు ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు మత బోధకులు. ఈ అబ్బాయి కరీంనగర్ వాసి, 2వ వ్యక్తి కాబట్టి అబ్బాయి లోకల్ ట్రాన్స్మిషన్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్కి వచ్చింది కాబట్టి వీళ్ళు కమ్యూనిటీ, వీళ్ళ పేరెంట్స్ చుట్టుపక్కల అమ్మలక్కలతో ఎంతమంది తిరిగి ఉంటారు. సో వ్యాధి రేపొద్దున కమ్యూనిటీ కూడా. ఈరోజు మనకి తెలంగాణలో చనిపోయినటువంటి ఖైరతాబాద్లో చనిపోయిన వాళ్ళు, తెలంగాణలో చనిపోయినటువంటి 6 మంది కూడా లోకల్ ట్రాన్స్మిషన్కి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు రేపొద్దున మనకి నెక్స్ట్ 14 డేస్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 14 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ కాబట్టి కమ్యూనిటీ జరుగుతాం. వీళ్ళని కనుక మళ్ళీ లాక్డౌన్ కనుక కంటిన్యూ చేయకపోతే ఈ కమ్యూనిటీ కాస్త ఏమవుతుంది, ఎపిడమిక్ అవుతూ ఉంది. ఎబోదా పీపుల్, ప్రజలందరూ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరిపైన ఈ ప్రభావం అనేది చూపిస్తూ ఉంది. ఇట్లాగా జరుగుతూ ఉంది. ఇప్పటి పాటు ప్రభుత్వం లక్ష్యం ఏంటి సార్ అంటే, 2nd 1, 3rd 1 నోన్ కాజు అన్నోన్ కాజు అని చెప్పుకున్నాము, 4th స్టాజు ఎపిడమిక్ అన్న. ఎపిడమిక్ అంటే మనం ఏమంటామంటే అంటువ్యాధి అంటారు. అంటువ్యాధిలాగా ప్రబలుతూ ఉంటుంది, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక 2వ దాన్ని మనము లోకల్ ట్రాన్స్మిషన్ అన్నాము, 3rd 1 దాన్ని కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అన్నారు. సార్ ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఎగ్జామ్ హాల్లో ఒకవేళ క్వశ్చను లోకల్ 2nd స్టేజ్ని ఏమంటాం, 3rd స్టేజ్ని ఏమంటారు అని పేర్లు ఇస్తే ఏం చేయాలి సార్? ఇప్పుడు చూడండి, సి నెంబర్ ఎంత, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 3 నెంబర్, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. 3 C for 3 కమ్యూనిటీ, 2వది లోకల్, ఇక 4వది ఎపిడమిక్. సో ఇట్లా అయితే లాక్డౌన్తో ఇక సారీ ఢిల్లీ నుంచి